అందరికీ నమస్తే అండి, నేను మీ మాధవి. వెల్కమ్ టు మధు 1990s మెలోడీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూసే ఉంటారు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక యూస్ఫుల్, అంటే ఈ సమ్మర్లో దొరికే ఒక ఫ్రూట్ గురించి అండి. అది ఇప్పటి కాలంలో ఎవరు తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే మా చిన్నప్పుడు ఆ ఫ్రూట్ని మేము బాగా తినేవాళ్ళము. ఇంకా దాని గురించి మేము మా చిన్నప్పుడు అయితే తెలుగు పుస్తకంలో 1వ తరగతి తెలుగు పుస్తకంలో కూడా చదువుకున్న పాటలు కూడా, దాని మీద పాటలు కూడా ఉండేవండి. అవి ఏంటంటే ఈతపళ్ళు. ఈతపళ్ళు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తానండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఇదిగోండి ఈతపళ్ళు. ఈత చెట్లకు కాస్తాయండి ఈతపళ్ళు. అయితే ఈ ఈతపళ్ళు చాలా యూజ్ అండి. మన చిన్నప్పుడు 1990స్లో పుట్టిన వాళ్ళం అందరము ఈ ఈతపళ్ళు గురించి అందరికీ తెలిసింది మ్యాక్సిమం. 1990స్ ఇంకా బిఫోర్ 1990స్ వాళ్ళందరికీ ఈతపళ్ళు గురించి తెలిసింది. మన కాలంలో మనం అయితే చాలా సరదాగా ఈతపళ్ళు చెట్లు ఎక్కడ ఉంటాయో చూసుకుని వాటి దగ్గరికి వెళ్ళి మనం తినేవాళ్ళమండి. ఇప్పుడు వాళ్ళైతే అసలు ఇవి ఏంటన్నది కూడా చాలామందికి తెలియకపోవచ్చు మా ఈ జనరేషన్కి అయితేని. సో వీటి గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు మీకు చెప్తాం అనుకుంటున్నానండి ఈతపళ్ళు గురించి. ఈ ఈతపళ్ళు ఏంటంటే మీకు ఈతపళ్ళు వల్ల లాభాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల లాభం ఏంటంటే ఈతపళ్ళు వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఫుల్గా క్లియర్ అవుతాయండి. కాన్ఫిడెన్స్గా చెప్తున్నానండి. ఎలా అంటే అది మీకు వచ్చేసి ఈతపళ్ళలో ఫుల్ ఫైబర్ ఉంటుందండి, హెవీ ఫైబర్. సో మనకి ఖచ్చితంగా మనం తిన్నటువంటి ఆహారం ఎక్కువ ఫైబర్ ఉన్నట్లయితే త్వరగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఈతపళ్ళ వల్ల ఉపయోగాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మన హార్ట్కి కూడా, హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే ఈతపళ్ళు తినడం వల్ల. ఈ ఈతపళ్ళు ఇంకొకటి విషయం ఏంటంటే మీకు ఈతపళ్ళు తింటూ పళ్ళకు కూడా దీనివల్ల పళ్ళ నొప్పులు, పంటి నొప్పులు ఇటువంటివి ఏమన్నా ఉంటే పంటి నొప్పులు కూడా దీనివల్ల క్లియర్ అవుతాయంటండి. నెక్స్ట్ ఈ ఈతపళ్ళు తింటే దీనివల్ల ఇంకా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్, అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది పెరుగుతుందండి. సో ఖచ్చితంగా మనం ఈ సీజన్లో దొరికే, అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి అని ఖచ్చితంగా అంటారండి. అయితే దీనివల్ల ఏంటంటే యూజెస్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా తినడం మానేశారండి. ఏంటంటే ఇది ఇలా జస్ట్ అంతరించిపోతున్న వాటిల్లో ఒకటి ఈ ఈతపళ్ళు గురించి తెలియక మనం ఇక్కడ కాసే మన దగ్గర కాసే వాటిని మనం చూసుకోక మనం ఏంటంటో డ్రై ఫ్రూట్స్ అవి ఇవన్నీ వందలు పెట్టి కొనుక్కుంటామండి. కానీ ఒకసారి మీరు కావాలంటే ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, లేదంటే ఏదైనా నెట్లో సెర్చ్ చేయండి ఈతపళ్ళ వల్ల యూజెస్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈతపళ్ళ వల్ల లాభాలు, దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఖచ్చితంగా బూస్టింగ్ పవర్ అనేది పెరుగుతుందండి, ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది. ఇవి మన హెల్త్కి చాలా మంచి చేస్తాయి కాబట్టి నేను వీటిని ఇవాళ మీకు చూపించడం జరిగింది. దీనివల్ల వచ్చే లాభాలు మీకు చెప్పడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.